హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. కొన్ని రోజుల క్రితం తిమ్మరసు అని ఒక మూవీ రిలీజ్ అయింది. సత్యదేవ్ గారి హీరో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి నానిగారు గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చిన నాన్నగారు చాలా బాగా మాట్లాడారు. ఆయన మాటలు విని చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఏం మాట్లాడారంటే, థియేటర్లో మూవీ చూడడం అనేది మన బ్లడ్లోనే ఉంది. అండ్ ఫారిన్ కంట్రీస్లో వీకెండ్ వస్తే అమ్మా నాన్నని చూడడానికి వెళ్తారు, అదే ఇండియాలో అయితే అమ్మా నాన్నని పట్టుకొని మూవీకి వెళ్తారు. అండ్ థియేటర్స్ నమ్ముకొని చాలామంది జీవనం సాగిస్తున్నారు. థియేటర్లో పనిచేసేవారు, సైకిల్ షాపు, ప్లస్ సమోసాలు వేసేవాడు, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, ఎవ్రీవన్, చాలా ఫ్యామిలీస్ అందులో ఉన్నాయి. వాళ్ళందరూ ఏమైపోతారో ఏంటో, కంపల్సరీ మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవ్వాలి, ఊరో వైభవం రావాలి అనేసి చాలా బాగా మాట్లాడారు. అసలు దీని గురించి ఎవరు మాట్లాడారు, ఎవరో ఒకరు పెద్దరికని తీసుకుంటే బాగుండని కూడా అన్నారు. ఆయన మాటలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకనంటే ఆయన మాటలు విని కంపల్సరీ టక్జగదీష్ మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుంది, మళ్ళీ పాత రోజులు వస్తాయనుకున్నా. ఎలా వస్తాయంటే, పాత రోజులు ఓ చిన్న హీరో కొత్త హీరో మూవీ రిలీజ్ చేస్తే ఏంటంటే, ఆడియన్సు కమర్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, కరోనా భయం అవ్వచ్చు, వాటెవర్, థియేటర్స్ రాడానికి కొంచెం భయపడతారు, ఎందుకులే రిస్క్ అని. నాని లాంటి హీరో, ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు ఏంటంటే థియేటర్స్కి రావడానికి ఈజీ వే అయిపోతుంది వాళ్ళకి. ఏ చూద్దాం బా అన్నట్టు ఒక అలా థియేటర్కి వచ్చేస్తారు, ఒక పుషప్ వస్తుంది పెద్ద హీరో వచ్చినప్పుడు. చిన్న హీరోకి పెద్ద హీరోకి ఉన్న తేడా అదే. సో నాన్నగారు కూడా మంచి మంచి సినిమాలు తీస్తారు, ఫ్యామిలీ అంతా చూసే మూవీలు తీస్తారు, కాబట్టి ఫ్యామిలీలు కూడా రావచ్చు థియేటర్కి. నాన్నగారు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. సో అందరు థియేటర్కి వస్తారు, ఆ పుషప్ ఎక్కువ అయిపోయేది. సో నేను అలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సరే థియేటర్స్ కల్చర్ పోతుంది, అందరూ ఓటీటీకి వస్తున్నారు కదా, నాన్నగారు సినిమా వస్తే ఆ ఓటీటీ కొంచెమైనా తగ్గుతుంది, నాన్నగారు ఒక వచ్చి ఒక హిట్ కొడితే నెక్స్ట్ అదే వేలో కొంతమంది హీరోలు ఫాలో అవుతూ ఉంటారు, థియేటర్కి వస్తూ ఉంటారు. సో ఆ ఫ్లేవర్లో నేను మంచి ప్లస్ అయింది అనుకున్నా. తీరా చూస్తే అంత బాగా మాట్లాడిన నాన్నగారు ఈరోజు థియేటర్స్ రావట్లేరు, జస్ట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన ఏదో లెటర్ రిలీజ్ చేశారు, అమెజాన్ ప్రైమ్లో వస్తున్నా, డేట్ అండ్ టైం చెప్తా అన్నారు. ఎందుకు సార్ ఇలా డిసప్పాయింట్ చేశారు? నిజంగా చాలా డిసప్పాయింట్ చేశారు. మీరు మాట్లాడిన మాటలకి కనీసం 1% కూడా రీచ్ అవ్వలేదు. అంటే ఎలా ఉందంటే, మనల్ని ఎవరైనా ఫంక్షన్ పిలిస్తే చేతిలో మైక్ పెడితే ఏదోటి మాట్లాడాలని తప్పితే, అంటే హార్ట్ఫుల్గా మాట్లాడిన ఫీలింగ్ అయితే రాలేదు. నిజంగా మాటలు మాట్లాడినంత ఈజీ కాదు థియేటర్లో రిలీజ్ చేయడం. మీకన్నా చిన్నవాళ్ళు ఇద్దరు వచ్చి బ్లాక్ బస్టర్లు కొట్టారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి లాభాలు వచ్చాయి. అండ్ పాగల్ మూవీ కూడా మంచి టాక్ తోటి ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. థియేటర్ బతికిద్దాం బతికిద్దాం అంటే సరిపో సార్, ఒక స్టెప్ వేసి ముందుకు రావాలి. సరే మీ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి కమర్షియల్గా ఏంటి అనేది, వాట్ ఎవర్, బట్ ఏంటంటే కరెక్ట్గా సినిమా రిలీజ్ చేస్తే కంపల్సరీ మీకు ఓపెనింగ్స్ వస్తాయి, శాటిలైట్ వస్తుంది, తర్వాత డిజిటల్ రైట్స్ కూడా అమెజాన్ నెట్ఫ్లిక్స్ వాట్ ఎవర్ మీరు పెట్టిన ఖర్చుకి కంపల్సరీ అక్కడ వరకు వస్తుంది. బట్ మీరు మాట్లాడే మాటలకి చేతలకి కొంచెం ఏదోలా అనిపిస్తుంది. థియేటర్ బతకాలి బతకాలి అంటే బతక సార్, దానికి మనమే ముందడిగేయాలి. ఆల్రెడీ వెంకటేష్ గారు నారాప కూడా థియేటర్ అనేసి అనుకున్నాం, ప్లస్ ఇప్పుడు అది ఓటీలోకి వచ్చేసింది, అయిపోయింది. చిన్న సినిమాలు వచ్చి పుషప్ ఇస్తున్నాయి, ఒక పెద్ద సినిమా, ఒక మంచి పెద్ద సినిమా వచ్చి థియేటర్లో పడితే కంపల్సరీ థియేటర్స్ లేస్తాయి, ఆడియన్స్ అందరూ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఆ స్టెప్ మీరు వేస్తే ఏంటంటే మీకు మంచి పేరు వచ్చేది ఇండస్ట్రీలో, బయట మంచి గుడ్ నేమ్ వచ్చేది, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మీరు వేసినట్టు. ఇప్పుడు మీరు మాట్లాడారు చేయలేదు, నెక్స్ట్ ఇంకో హీరో వస్తాడు చేస్తాడు చేయడో తెలియదు. కొంచెం డిసప్పాయింట్ చేశారు నాన్నగారు, ఎందుకంటే నేషనల్ స్టార్ నాని ఒక ఉండే ఒక అది నాకు అది కొంచెం తక్కువైనట్టు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2020లో మీ బి సినిమా రిలీజ్ అయింది సెప్టెంబర్లో, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో టక్జగదీష్ వస్తుంది. మీ టక్జగదీష్ సూపర్ హిట్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాట్ ఎవర్ థియేటర్స్ ఎట్లా రావట్లేదు, మీరు డిసప్పాయింట్ చేశారు. ఓటీటీలైనా మీరు హిట్టు కొట్టాలి, మీరు హ్యాపీగా ఉండాలి. థియేటర్స్ గురించి చిన్న హీరోలు వాళ్ళు చూసుకుంటారు, మీరు మంచిగా హ్యాపీగా అమెజాన్లో రిలీజ్ చేసుకొని హిట్టు కొట్టండి. డిసప్పాయింట్ చేశాను నాన్నగారు, నిజంగా అందుకే నేను వీడియో చేస్తున్నాను, లేకపోతే చేసేవాడిని కాదు. ఎనీవే, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ టక్జగదీష్. బాయ్.